మనతో పాటున్నటువంటి గెస్ట్ సో నిరంతరం పోరాటం చేస్తూనే 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 ఏదో ఒక రోజు అంతిమ తీరాన్ని చేరగలుగుతా ఒక న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించగలుగుతా అనేటువంటి నమ్మకం తోటి పోరాటం చేస్తున్నటువంటి నాంపల్లి అపర భగీరథుడు ఫిరోజ్ ఖాన్ మనతో పాటు ఉన్నారు. ఇవాళ మార్నింగ్ న్యూస్ లో మనతో జాయిన్ అవుతారు. అయితే ఫిరోజ్ ఖాన్ కు కూడా ఫిరోజ్ ఖాన్ ఇక్కడే నాతో పాటు ఉన్నారు. ఆయన జాయిన్ అయ్యే ముందు ఫిరోజ్ ఖాన్ కు కూడా ఒక లెక్క చెప్పాలి నేను. ఆ లెక్క చెప్పిన తర్వాత మార్నింగ్ న్యూస్ లోకి ఆయనని ఎంట్రీ ఇద్దాం. తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వ్యవసాయం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, రైతులు ఎవరైనా ఉంటే దయచేసి ఒక్క నిమిషం ఈ వీడియో వాళ్ళ ముందు పెట్టండి. ఈ లైవ్ ఒక్కసారి వాళ్ళకు చూపించండి. ఒకవేళ పనిలో ఉన్నా ఒక్క రెండు నిమిషాలు ఆపి చూపించండి, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, రైతులకు ఈ 5 నిమిషాలు ప్రత్యేకం. ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్ ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, సెక్యులరిజం టాక్స్ కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కానీ, ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది, అన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తా. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ మీ తల్లిదండ్రులు ఎవరైనా రైతులు ఉంటే ఇది ఒక్కసారి దయచేసి వినండి, మీ వాళ్ళకు చూపించండి. నేను ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఈ అంశం గురించి. కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నాడు, రైట్? కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రజలారా, అది ఏం మాట అనేది మనం ఒకసారి వినాలి. కేసీఆర్ ప్లస్ ఆయన అనుచరగణం, ఇగో ఇది. ఒక అబద్ధం 100 సార్లు చెప్తే నిజమైతే ఒక సామెత ఉన్నది. కాబట్టి మిత్రులారా, కాంగ్రెస్ దొరికితే ఇటు పట్టకపోదు ఛత్తీస్గఢ్ కి. మరి కాళేశ్వరం దాటితే, గోదావరి దాటితే, కాళేశ్వరం దాటితే ఛత్తీస్గఢ్, అక్కడ కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పరిపాలిస్తాడు ఇక్కడే, మన మంత్రిని దాటితే కాంగ్రెస్ పరిపాలిస్తాడు ఛత్తీస్గఢ్, అక్కడ కూడా అధ్వానమైన పరిస్థితి. వడ్లు కొనరాడా, ఇది చెప్పాలి ప్రజలకి. ఇది మన గులాబీ జెండా, మన అధికారం, మన కేసీ ఒక అబద్ధం. రైట్, ఏమంటున్నాడు ఈయన? కాంగ్రెస్ వాడు దొరికితే ఇటు ఛత్తీస్గఢ్ తీసుకపోర్రి, ఛత్తీస్గఢ్ తీసుకపోయి అక్కడ ఒడ్లు కొంటలేరు, అక్కడ రైతాంగాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత వంచిస్తుందో చూపెట్టండి అని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు, ఆయన ఒక విమర్శ చేసినాడు. సరే, బీజేపీ దొరికితే ఇటు తీసుకపోరని చెప్పాడు మహారాష్ట్ర దిక్కు, లేకపోతే ఇటు ఇది ముందు చెప్పినటువంటిది కాబట్టి కర్ణాటక తీసుకపోరని చెప్పిండు. ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు బోయినపల్లి వినోద్ని ఛత్తీస్గఢ్ తీసుకుపోదాం, బోయినపల్లి వినోద్ని బీజేపీ పాలిత రాష్ట్రానికి తీసుకొని పోదాం. ఇప్పుడు ఏమన్నాడు, అక్కడ ఒడ్లు కొనట్లేదు, అది కొనట్లేదు, ఇది కొనట్లేదు అంటారు. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను మనం ఇక్కడ ఊటంకించుకోవాలి. తరుగు తీస్తే కఠిన చర్యలు, మిల్లర్లకు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్, ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం, ధాన్యం బస్తాలు వెంటనే దించుకునేలా చూడాలని సూచన అంటూ ఒకటి కనిపిస్తా ఉంది కదా. ఇక రారి ఏమన్నాడు, ఛత్తీస్గఢ్ తీసుకుపోవాలని చెప్పిండు. ఛత్తీస్గఢ్లో మీ అందరూ చదువుకున్న బిడ్డలే కాబట్టి ఇగో ఈ పథకం కొట్టి చూడండి. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన అనేటువంటి ఒక పథకం ఉంది అక్కడ ఛత్తీస్గఢ్లో, ఆ పథకాన్ని మీరు కొట్టి చూడండి. అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తూ ఉంది, దీని ఆధారంగా ఇగో ఫార్మర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఇన్పుట్ అలవెన్స్ ఆర్ఎస్ 10,000 per acre ఇన్ 4 installments త్రూ డిబిటీ అండర్ ది స్కీమ్. అంటే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల అదనపు బెనిఫిట్ని రైతులకు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 4 installments ఇస్తుంది. ఇది లెక్క. ఓకే రైట్, ఇదే లెక్క చూసుకుందాం. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఈ రెండు ప్రభుత్వాలు, రైతు సోదరులారా బాగా అయినండి, ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక ఎకరా పాడి పండిస్తే, వరి పండిస్తే, ఒక ఎకరా పండిస్తే 20 బస్తాలు అనుకోండి, 20 క్వింటాలు అనుకోండి, 20 క్వింటాలు. తెలంగాణలో కూడా అంతే ఉంటుంది కదా, ఇక్కడ పారే కాళేశ్వర నీళ్ళతో అదనపు బస్తాలు ఏం పండాయి, 20 క్వింటాలు పండుతాయి అనుకుందాం.
छत्तीसगढ़ गवर्नमेंट एम चेस्तुंदी अक्कड मिनिमम सपोर्ट प्राइस एदैते 2040 उंदो अंटे ఒక క్వింటాలుకు వరి ధాన్యానికి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 2040 రూపాయలు కట్టిస్తుంది ప్లస్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం కింద ఒక క్వింటా ఈ దీనిపైన ఒక క్వింటా పైన ఎకరం పైన ఎకరం కాదు క్వింటా పైన 600 రూపాయలు ప్లస్ 600 ఇది राजीव गांधी किसान न्याय योजना पथकं किंद छत्तीसगढ़ गवर्नमेंट रैतांगानिकि इस्तुंदि इवि कूडिते एंत अवुतुंदि 2640 रूपायलु ఒక ఎకరాకు ఒక ఎకరా అంటున్నా ఒక క్వింటాలుకు రైతుకు దొరికేటువంటి ధర ఇది ఇక్కడ తెలంగాణ తీసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇక్కడ క్వింటాలుకు 10 కిలోలు కట్టు ఒకవేళ దానికి ఒప్పుకుంటే ఈ రేట్ కట్టిస్తాం లేదు అంటే 1800 రూపాయలు కట్టిస్తాం ఈ తరువు కథ సరే అయ్యన్నీ పక్కకు పెడదాం ఇంతనే ఇస్తున్నాడు అనుకుందాం తెలంగాణ ప్రభుత్వం 2040 రూపాయలు ఎంఎస్పి ఇస్తుంది అని అనుకుందాం దీనికి ఒక ఎకరాకు అంటే ఇక్కడ చూడండి బై జర ఇంటు కరో ఇస్కు 2040 2640 into 20 20 క్వింటాల్ వేసుకున్నా ఒక ఎకరాకు 52800 రూపాయలు ఇక్కడ ఒక రైతుకు ఒక ఎకరం మీద దొరుకుతున్నటువంటి డబ్బు అయితే ఈ పథకం ఏదైతే ఉందో రెండు క్రాఫ్లకు ఇస్తది మళ్ళా గవర్నమెంట్ ఒక క్రాఫ్కే కాదు అంటే ఒక ఎకరం మీద గింత వస్తున్నప్పుడు ఒకటే ఎకరం మీద రెండు పంటలు పండితే ఇది 52000 మళ్ళీ 800 రూపాయలు వస్తుందన్నట్టు ఇది మొత్తం ఎంత అవుతది సో 105600 రూపాయలు ఇక్కడ ఒక ఎకరంలో ఛత్తీస్గఢ్ రైతుకు దొరుకుతున్నటువంటి డబ్బు ఏది కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్పారు కదా ఆ లెక్కల్ని ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుకి ఏం దొరుకుతా ఉంది 2040 ఇంటి 20 మొత్తం అంతే పెట్టానని అనుకున్నా 40800 ఇక్కడ దొరికేది ఇంటు 2 21600 రూపాయలు ఇక్కడ దొరుకుతా ఉంది దీనికి కేసీఆర్ మనకి ఏం చెప్తా ఉన్నాడు ఒక ఎకరానికి 5000 రూపాయలు రైతు బంధు ప్లస్ 5000 ఓకే రెండు విడతలు కలిపి 10000 వేసుకుందాం ఎంత అవుతది 91600 రూపాయలు ఇక్కడ తెలంగాణ ప్రజలకు దొరుకుతున్న రైతుకు దొరుకుతున్నటువంటిది ఇది 105600 ఇస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గ్రేటా లేకపోతే 91600 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ గ్రేటా మీరు చెప్పాలి బోయినపల్లి వినోద్ కుమార్ గారు గాని లేకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీలో ఇంకెవరికైనా డౌట్లు ఉంటే ఐ యామ్ రిక్వెస్టింగ్ టు ఫిరోజ్ ఖాన్ ప్లీజ్ బుక్ 50 సీట్స్ బస్ వీళ్ళందరినీ తీసుకొని ఛత్తీస్గఢ్ పోదాం తప్పకుండా పోదాం రైట్ ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీలు కట్టు పరికరాలపైన కట్టు లేకపోతే ఎరువులపైన నియంత్రణ ఏవీ లేవు ఇక్కడ రైతులకి కేవలం 5000 రూపాయలు ఇచ్చి మోచేతికి బెల్లం పెట్టించి నాకు ఇస్తా ఉన్నాడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది 4 ఇన్స్టాల్మెంట్స్లో ఎందుకు ఇస్తా ఉందనంటే దున్నుకునేటప్పుడు ఖర్చులకు కావాలి ఇక్కడ రైతు బంధు ఎప్పుడు వస్తుందో ఏమని తెలియదు కేసీఆర్కు 3 వస్తే రైతు బంధు వస్తుంది లేకపోతే లేదు ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా ఉంది ఇదే అంటే ఒకసారి చూస్తే 12000 రూపాయలు ఒక క్రాఫ్కి 12000 రూపాయలు అదనంగా ఇస్తుంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇది ఇంటూ 2 క్రాఫ్స్ అయితే 24000 రూపాయస్ 24000 రూపాయలు రైతులకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గ్రేటా
లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చి తతిమయాన్ని కట్ చేసిన మన కేసీఆర్ గ్రేటా మీరే చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వినోద్ కుమార్ మాటని సుమోటోగా తీసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సరే మీకంటే వ్యాపారం లేదు నాంపల్లి ఏరియా ఇదేం లేదు సరే మీదట్లా పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ మినహాయిస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు కట్టండి రైతులను తీసుకొని ఛత్తీస్గఢ్ పోండి తీసుకపోయి చూపెట్టురి ఇక్కడి పథకం ఏమమలైతా ఉంది అక్కడి పథకం ఏమమలైతా ఉంది చూడండి. సేమ్ టైం ఇటువై బీజేపీని చూపెట్టుమని అని చెప్పారన్నాడు ఎవరు బోయినపల్లి వినోద్ కుమార్. ఇదే కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు పోయి అక్కడ డీజిల్ కొట్టుకొచ్చుకుంటున్నాయిరా పెట్రోల్ కొట్టుకొచ్చుకుంటున్నాయి దేన్ని చూద్దాం మరి ఇప్పుడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక మేము బస్సులు కట్టలేము మేము గిట్లే ఉంటామని అనుకుంటే క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న ఒక 5 బస్సులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకెవరికన్నా డౌట్ ఉంటే రైతులకు ఎవరికన్నా డౌట్ ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ బస్సులలో ఎక్కి రండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పున్నా కొత్త గట్టి సచివాలయం మీదకి ఎక్కి దుంకి చచ్చిపోతా. ఓకే మరి ఇంత మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో కనీసం ఎందుకు మీరు ప్రజలకు చెప్పలేకపోతున్నారు? ఇది ఫిరోజ్ ఖాన్ మై ఫస్ట్ క్వశ్చన్ టు యు. కోఆర్డినేషన్తో మొదలుపెట్టినాం. కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అందరు ఒక యునైటెడ్ ఫేస్తో ఒక ఎజెండాతో ముందు పోతున్నాం. తప్పకుండా ఇప్పుడు బట్టి గారు రోడ్ మీద ఉన్నారు, పొద్దుగాల నుంచి సాయంత్రం ప్రజల్లోనే ఉన్నారు. ఓకే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఓకే సో ఇప్పుడు కోఆర్డినేషన్లో కాంగ్రెస్ వచ్చింది, తప్పకుండా ఇది ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఇదే మా ప్లాన్. నేనేమంటున్నా నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇష్యూ, నాట్ ఓన్లీ రాజీవ్ గాంధీ కిసాన్ సమ్మాన్ యోజన పథకమే కాదు, ఇక్కడ మీరు హైదరాబాద్ చుట్టూ పోతే రాజీవ్ గృహ కల్పాలు కనిపిస్తాయి, మీరు గ్రామాల పంటి పోతే ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. మీరు ఎందుకు దీన్ని ఎక్స్పోజ్ చేసుకుని మీరు చేసిన పనిని చెప్పుకోవడానికి మీకున్నటువంటి అవాంతరం ఏంది? లేకపోతే మీకు మీడియా సపోర్ట్ చేస్తా లేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కావాలని అనుస్తూ ఉన్నారా అనేటువంటి ఒక డౌట్. సింపుల్ లాజిక్, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, ప్రజలకు మాట ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తలేదు, ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్లు ఉన్నాయి, అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. కానీ మా కాంగ్రెస్లో ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏమున్నది అంటే యూనిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు, మిస్అండర్స్టాండింగ్ ఉన్నది, మిస్కమ్యూనికేషన్ ఉన్నది. దానికోసమే మేము ప్రజల్లోకి పోయి అఫ్ఘానా చైతన్యం తీసుకురాలేకపోతున్నాం. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, తప్పకుండా ఇది చేస్తాం. ఇప్పుడు అందరికీ అర్థమైంది, ఇప్పుడు రియల్ ఇష్యూస్ మీద ఎవరు ఫోకస్ చేస్తలేరు. అండ్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీలాగా చాలా తక్కువ ఛానళ్ళు ఉంటాయి, వాస్తవాలు చూపిస్తున్నారు. అందరికీ పిక్చర్ చూసే స్టైల్ వచ్చేసింది, అందరికీ కేజీఎఫ్ కావాలి, అందరికీ బాహుబలి కావాలి, కవితా స్టోరీ కావాలి, అరవింద్ స్టోరీ కావాలి, బండి సంజయ్ స్టోరీ కావాలి, రేవంత్ స్టోరీ కావాలి, అందరికీ స్టోరీలు కావాలి. రియల్ ఇష్యూస్ బ్యాక్ బెంచ్లో వెళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ మధ్యలో కొట్లాడుకుంటున్నది మిస్అండర్స్టాండింగ్ అంటే ఆ బీజేపీ జోరింది, జోరి అగ్రెసివ్ స్టైల్స్తో మాట్లాడుతుంది, మాట్లాడి మీడియా స్పేస్ కూడా తీసుకున్నది, పబ్లిక్ స్పేస్ కూడా తీసుకున్నది. కానీ రియల్ ఇష్యూస్ మీద ఎవరు మాట్లాడతలేరు. సో ఇప్పుడు కాంగ్రెస్ డిసైడ్ చేసింది, ఒక 3 మంత్స్ తర్వాత మీరు డెవలప్మెంట్ చూడండి. ఏదైనా వర్గంకి లాభం రాలేదు, అన్ని ఉట్టి మాటలు డ్రామా, ఫేక్ ప్రామిస్లు, ఫేక్ అష్యూరెన్స్లు, దొంగ మాటలు. సో ఈ దొంగల మాటలు పబ్లిక్లో తీసుకుపోవాలి. బీసీ కానీ ఓసీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఏదైనా కానీ నేను ఎవరికి ఏం లాభం రాలేదు. కొంత ఈ చెప్పడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నేను చెప్పింది ఈ రైతులకు సంబంధించినటువంటి అంశం. సో వాళ్ళే చెప్పినారు ఈ ఛత్తీస్గఢ్ గొంచబోరి కాంగ్రెస్ అని. ఇది మీకు ఆపర్చునిటీ కదా, 100% తీసుకుపోతాం. రైట్, ఇక్కడ రైతు బంధు చూస్తే ఇన్వెస్ట్మెంట్ నీడ్స్, ఇగో ఇక్కడ రైతులకు విషయానికి వస్తే
ఈయన కేసీఆర్ చేస్తున్నటువంటి పథకం వివరాలు, రైతు బంధు పథకం వివరాలు, ఇగో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకానికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఉంటాయి, చూసుకోరు ఈ వెబ్సైట్లలో. ఏమన్నా ఇంకా గమ్మత్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పంట ఎవడు పండిస్తే వానికే, ఓనర్కు కాదు. ఎవడైతే రైతు కష్టం చేసి నాగలి దున్ని పంట పండిస్తాడో వాని అకౌంట్లోకే డబ్బులు వేస్తుంది, ఓనర్కే. అది మన తాన చెట్లకు, గుట్టలకు, పెట్రోల్ బంకులకు, అవుటర్ రింగ్ రోడ్లకు కూడా రైతు బంధిస్తాం మన తాన. ఇంకా ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదని చెప్తారు. ఎక్కడ ఉంటుంది మరి ఇంత చూత్యా పథకం? పక్క రైట్. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా